యాక్షన్. బాబా భాస్కర్ మీరు వెళ్తున్న ఎలిమినేట్ అయ్యి వెళ్తున్నప్పుడు ఏడ్చారు, మీరు రీఎంట్రీలో వచ్చినప్పుడు మళ్ళీ ఏడ్చారు, అంటే ఆడియన్స్కి అర్థం కాలేదు. సెకండ్ టైం ఎందుకు ఏడ్చారు, మళ్ళీ వస్తున్నాడు ఏంట్రా అని ఏడ్చాడా, లేదంటే కాంపిటీషన్తో ఏడ్చాడా? అంటే ఈ గేమ్ షోలో ఎలా ఉందంటే ఎవరు వెళ్ళిపోతే ఓకే అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది బాబా గారు నాకు చెప్పారు, అందరు వెళ్ళిపోతే మనకు ఒకటి ఉంటుంది బా, ఈ గేమ్ షో ఎప్పుడు అయిపోతుందరా, ఒకరు ఎలిమినేట్ అయిపోతున్నారు కదా, అందరు బయటకు వెళ్ళిపోతున్నారు, ఓకే గేమ్ షో ఎండ్ అయిపోతుంది, వీఆర్ కమింగ్ టు ఎన్ ఎండ్ మెల్లగా మెల్లగా. సో అదే టైంలో ఒకళ్ళు బయట నుంచి లోపలికి వస్తే అబ్బా ఆయన మళ్ళీ వచ్చాడా, ఇంకా గేమ్ ఎండ్ అవ్వదా, ఇక కంటిన్యూ అవుతుందా అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నాకు చెప్పారు అంట. ఆయన అది నాకు చెప్పారు. సో ఆయన అలా ఫీల్ అయ్యారు అని నాకు చెప్పారు. అండ్ బాబా భాస్కర్ లోపల బయట ఆయన గురించి ఏంటంటే చాలా యాటిట్యూడ్ ఈగోయిస్టిక్గా ఉంటుందని శిల్పా చక్రవర్తి వీళ్ళు చాలామంది కామెంట్ చేశారు. మీరు ఎక్కువ జర్నీ చేశారు కాబట్టి అది మాస్క్, ఆయన వేసుకున్న మాస్క్ అంటారా, ఒరిజినల్ క్యారెక్టరే ఆయన అలా ఉంటారా? ఇప్పుడు నేను లోపల ఉన్నప్పుడు నేను ఒక 7 వీక్స్ ఉంటే అక్కడ నేను చూశాను 7 వీక్స్ ఎలా ఉంటాయి. నాకు ఏం అనిపించలే ఆ 7 వీక్స్. ఎవ్రీథింగ్ వాజ్ కూల్, వీఆర్ హ్యావింగ్ ఫన్. ఆ 7 వీక్స్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. బయటకు వచ్చిన తర్వాత ఆ 7 వీక్స్ ఎపిసోడ్ నేను చూడలే. ఆ 7 వీక్స్ది నేను మళ్ళీ హాట్స్టార్లోకి వెళ్ళి బ్యాక్ ఏం జరిగింది చూద్దామని చెప్పి నేను చూడలే. ఆ 7th వీక్ నుంచి నేను బయట టీవీలో కానీ ఎపిసోడ్లు చూస్తున్నా. ఆ ఎపిసోడ్లో కొన్ని సిట్యువేషన్స్ చూస్తే అది బిగ్ బాస్ అనేది నేను ఒక ఆడియన్స్గా నేను చూస్తున్నా. ఆ టైంలో 8th వీక్ 9th వీక్ నేను బయట ఉన్నా, నేను ఒక ఆడియన్స్లా చూస్తున్నా. ఆడియన్స్లా నేను చూస్తే ఆయన ఒకటి చెప్పింది చేస్తున్నారు, ఆయన ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అక్కడికి వెళ్ళి వేరే మాట మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి అదే మాట చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి నేను వీడిని నేను నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేస్తా టార్గెట్ చేస్తా అన్నారు, అక్కడికి వెళ్ళి అదే చేశారు. మళ్ళీ ఆయన బాధపడినప్పుడు మళ్ళీ రవి దగ్గరికి వెళ్ళి ఓదార్స్తున్నారు, అరే నా దగ్గర నాతో తప్పు జరిగింది. అవన్నీ కాన్సెప్ట్ చూస్తే నాకు ఇదేంటి, ఓ ఈయన ఇలా చేస్తున్నాడా, ఇదేంటి బాగా మాస్క్ వేసుకో ఉన్నాడు, వీడు చాలా కన్నింగ్గా ప్లే చేస్తున్నాడు, ఇది జరిగింది. దీని తర్వాత నేను రీఎంటర్ అయ్యాను. రీఎంటర్ అయితే అదే వీక్ నేను చూసి వెళ్ళింది నాగార్జున గారు ప్లే చేసి చూపిస్తున్నారు టీవీలో, బాబా నువ్వు మాస్క్ వేసుకో ఉన్నావు, నువ్వు ఇలా 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 వీళ్ళు వెనకాల నువ్వు మాట్లాడుతున్నావు, ఇది చూడు అని చెప్పి నాగార్జున గారు చూపించారు. నేను ఆల్రెడీ బయట చూశాను, నేను అదే ఫీల్ అయ్యాను, మళ్ళీ నాగార్జున గారు నాకు అదే చూపిస్తున్నారు అంటే నాకు అనిపించింది ఓ ఈయన ఇలా చూస్తే ఈయన ఇలా ఉన్నాడు, దిస్ ఇస్ నాట్ రైట్ అని చెప్పి నేను డైరెక్ట్ ఏంది బాబా గారికి చెప్పాను. బాబా గారు మీరు ఆయన ఆ రోజు బాధపడ్డారు నాగార్జున గారు అది చెప్తే. నేను చెప్పాను సార్ నేను ఇప్పుడు లోపల వచ్చాను కదా, కానీ నేను బయట చూసినప్పుడు కూడా అదే అనిపించింది నాకు సార్ చెప్పిందే అనిపించింది నాకు. మీరు అక్కడ ఒక మాట్లాడారు, ఇక్కడ ఒక మాట్లాడారు, మళ్ళీ అదే వచ్చి చేశారు, అలా అనిపించింది. సో ఇది నా పాయింట్ కాదు. తర్వాత బాబా గారు నాకు ఒక మాట చెప్పారు, అలీ నువ్వు 7 వీక్స్ నాతో లోపల ఉన్నావు, నువ్వు నేనేంటో చూసావు, వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్లో చూపిస్తున్నారు, నువ్వు బయటకు వెళ్ళి చూసి వచ్చి నా మీద ఇలాంటి వేస్తున్నావు, నేను మాస్క్ వేసుకొచ్చినా అని నువ్వు వేస్తున్నావు. అంటే నేను వేసుకోవడం కాదన్నా, నాకు కనిపించింది నేను చెప్తున్నాను తప్ప నేనేదో అక్కడెక్కడెక్కడ కూర్చొని నేను ఏం మాట్లాడలేను, డైరెక్ట్ వచ్చి మీతోనే చెప్తున్నా, ఇది నేను మీ గురించి నేను థింక్ చేశాను, ఒకవేళ ఇది లేదంటే మీరు నాకు చెప్పండి, నేను ఓకే మీరు ఏం చెప్తారో నేను నమ్ముతా, అది మీరు ఫేక్ చేసే పర్సన్ అయితే కాదు నాకు అది తెలుసు, నేను నమ్ముతా మీరు చెప్పింది. సో ఈ సిట్యువేషన్లో ఇది వచ్చింది, ఆ షో కూడా అయిపోయింది,